హాయ్ వివర్స్ వెల్కమ్ టు అదాన్ మరో కోణం ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఒక సంచలనమైన విషయమే కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది విషయం ఏమిటి అంటే అధికారంలో ఉన్న వైసీపీ ఇప్పుడు వాళ్ళకి కొంత షాక్ తగిలే వాస్తవాలు బయటకు వస్తున్నాయి అవి ఏంటి అంటే వైసీపీలో పేరు పొందిన చాలామంది నాయకులు కావచ్చు మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు లేదా ఇంకా ఎంపీలు కూడా కావచ్చు అయితే వీళ్ళందరిలో ఎవరెవరైతే అసమ్మతిగా ఉన్నారో బయటికి వెళ్ళగక్కకుండా ఉన్నారట అయితే వీళ్ళు వేరే పార్టీలోకి జంప్ అయిపోవడానికి రెడీగా ఉన్నారట అయితే ఎన్నికలు దగ్గర పడే టైంలో కావచ్చు లేదా ఇంకొంత సమయం తీసుకుని ఎప్పుడైనా కానీ జంప్ అయ్యే అవకాశాలు అనేవి పుష్కలంగా ఉన్నాయి అయితే వాళ్ళు ఏ పార్టీలోకి జంప్ అవుతున్నారు ఏ పార్టీలోనో కాదు వైఎస్ఆర్ పార్టీ పద్దాక హేళన చేస్తూ ఉంటారు కదా ఓటింగ్ శాతం లేదు మీ నాయకుడేమో ఒక టూరిస్ట్ లాగా వస్తాడు అని చెప్పేసి ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది జనసేన అని అదేనండి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి వైసీపీలో ఉన్న కొంతమంది నాయకులు రావడానికి రెడీ అయ్యారట అయితే ఈ విషయాలు మీకు ఎలా తెలుసు అని మీరు అనుకోవచ్చు స్వయాన జనసేన అధికార పార్టీ ప్రతినిధి ఆయనే చెప్పుకొచ్చారు ఒక డిబేట్లో ఆయన ఏం చెప్పారు అంటే చాలామంది వైసీపీ నాయకులు జనసేన పార్టీ వైపు రావడానికి ఎదురు చూస్తున్నారంట కాకపోతే వాళ్ళల్లో వ్యక్తిగతంగా ఎవరైతే మంచి క్యారెక్టర్ కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళను మాత్రమే తీసుకోవడానికి జనసేన పార్టీ కూడా రెడీ అయిందట మరి నేపథ్యంలో ఆ పార్టీ నాయకులు ఎవరు ఏంటి అనేది త్వరలో వివరాలు వెల్లడిస్తానని అతను చెప్పడం జరిగింది మరి క్రమంలో వైసీపీలో ఎంతమంది అసంతృప్తిగా ఉన్నారు అనే విషయం కూడా బయటికి రావాల్సి ఉంది అంటే ప్రస్తుతానికి అధికారంలో ఉంది అది కూడా నూట యాభై యొక్క ఎమ్మెల్యే సీట్లతో చాలా బలంగా ఉంది కాబట్టి ప్రస్తుతం ఇటువంటివేవి కూడా బయటికి రాకుండా జాగ్రత్త పడుతూ ఉన్నారు మరి క్రమంలో పవన్ కళ్యాణ్ గారేమో జనవరి నెలాఖరు నుంచి బస్సు యాత్ర చేయబోతున్నారు ఆయన ఈ బస్సు యాత్ర సందర్భంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలను కూడా ఒకేసారి యాత్ర చేపట్టాలని భావిస్తూ ఉన్నారట మరి ఈ యాత్ర చేపడుతున్న క్రమంలో ఈ వైసీపీ నాయకులు కావచ్చు ఇంకెవరైనా ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరైనా సరే జనసేన వైపు రావాలనుకున్న వారు ఆ యాత్రలో వస్తారా లేదు యాత్ర ఇదంతా అయిపోయిన తర్వాత ఇంక ఎలక్షన్లో ఆరు నెలలు ఉందనగా వస్తారా అనేది ఆలోచించవలసి ఉంది ఎందుకు అంటే ఇంకా ఎలక్షన్స్కి దాదాపుగా పద్నాలుగు నుంచి పదహారు నెలల సమయం ఉంది ఈ పద్నాలుగు నుంచి పదహారు నెలల సమయంలో ముందుగానే పార్టీలు ఫిరాయించి ఇబ్బంది పడతాం ఎందుకు అని అనుకుంటారా లేదు ఏదైతే అది అయింది ఇప్పుడే పార్టీ అనుకుంటారా అనేది ఇక మరి కొంత సమయం వేచి చేస్తే మనకి ఖచ్చితంగా అర్థమవుతుంది మరి ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న ప్రస్తావించారు ఏమని చెప్పుకొచ్చారు అంటే ఈ యాత్ర గురించి మాట్లాడుతూ కొంతమంది నాయకులు అంటే పెద్ద స్థాయి నాయకులు కూడా పార్టీలోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారని ఆయనే చెప్పుకొచ్చారు ఆ తర్వాత ఈరోజు జనసేన పార్టీ అధికార ప్రతినిధి కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు అవి విన్న తర్వాత నేనే షాక్ అయ్యా అక్కడ జనసేన అధినేత చెప్పింది ఇక్కడ అధికార ప్రతినిధి చెప్పింది కూడా ఒక్కటే అవడంతో కొంత ఆశ్చర్యానికి గురి కావాల్సి వచ్చింది అయితే కన్ఫామ్గా రావడానికి చాలామంది ఎదురుచొస్తున్నారని చెప్పేసి మనం అనుకోవచ్చు మరీ ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో నాయకులు వాళ్ళు ఎక్కువ మక్కువ చూపుతున్నారు అన్నట్టుగా సమాచారం మరి క్రమంలో ఎంతమంది వస్తారా అది కూడా జనసేన పార్టీ ఎంతమందిని ఆహ్వానిస్తుంది ఎంతమందికి ఆహ్వానించకుండా మాకు అవసరం లేదు అని చెప్తుంది అనేది కూడా ఎదురు చూడవలసి ఉంది అయితే గత కొంతకాలంగా ఎంతోమంది వైసీపీ నాయకులు కావచ్చు మంత్రులు కావచ్చు పనిమాల పవన్ కళ్యాణ్ గారి కోసమే ప్రెస్ మీట్లు పెట్టి ఆయనను విమర్శించడం ఇంకా వ్యక్తిగతంగా దూషించడం ఈ విధంగా జరుగుతూ ఉంది మరి క్రమంలో మరి ఇప్పుడు ఈ వైసీపీ కండువాని ప్రక్కన పెట్టేసి జనసేన కండువాన్ని కప్పుకోవడం అంటే ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి సరే పార్టీలకు అతీతంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే వ్యక్తిగతంగా ఎవరు మంచివారు ప్రజలకు ఎవరు అందుబాటులో ఉంటున్నారు ప్రజా సమస్యలు ఎవరు పట్టించుకుంటున్నారు అనే దానిపైన ఎక్కువగా ఫోకస్ చేసుకోవాలి పార్టీలు అనేవి ఒక కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు మేము ఆ పార్టీ మీ ఈ పార్టీ అని చెప్పేసి దానివల్ల ఒరిగేదేం లేదు కానీ ప్రజలకు ఎంతమంది ఏ విధంగా సహాయపడుతున్నారు అందుబాటులో ఉంటున్నారు అనేదే ముఖ్యం మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో చాలా క్లియర్గా ఉన్నారనమాట అందు గురించే ఆయన మొన్న కూడా చెప్పుకొచ్చారు ఏమని నాకు కావలసింది క్వాలిటీ ఉన్న నాయకులు అంతేగాని ఏదో పేరుకు వచ్చేసి కండవ కప్పుకొని పవన్ కళ్యాణ్ గారి మీద బేస్ అయిపోయి ప్రతిదానికి కూడా పవన్ కళ్యాణ్ గారిని మీరు రావాలి మీరు చేయాలి అని చెప్పేసి ఆయన మీద ఆధారపడి ఆయన భుజాల మీద ఎక్కేలాకైతే నాకు అవసరం లేదు సరైన నాయకత్వ లక్షణాలు ఉండి పార్టీకి కట్టుబడి ప్రజలకి సేవ చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నేను ఆహ్వానిస్తానని చెప్పేసి చెప్పుకొచ్చారు మరి ఈ క్వాలిటీస్ అన్నీ కూడా ఈ వైసీపీ నాయకులు ఎవరైతే జనసేన పార్టీలోకి రావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఉన్నాయా లేదా అని చెప్పేసి చూసి ఆయన పార్టీలోకి ఆహ్వానిస్తారు మరి ఈ నేపథ్యంలో వైసీపీ భవిష్యత్తు రానున్న ఎన్నికల్లో ఏ విధంగా ఉండబోతుంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా డెబ్బై నుంచి ఎనభై మంది ఎమ్మెల్యేలపై ప్రజలలో అసంతృప్తి ఉన్నది అని చెప్పుకొస్తున్నారు మరి క్రమంలో ఆ లిస్టులో ఉన్న వాళ్ళు ఇటు వస్తారా లేదు ఇంకొంతమంది ఎవరైనా వైసీపీ సీట్ ఇచ్చినా సరే మాకు అవసరం లేదు అని చెప్పేసి జనసేన దగ్గరికి వస్తారా అనేది వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైసీపీ నాయకులు జనసేన వైపు చూస్తున్నారు అని చెప్పేసి జనసేన అధికార ప్రతినిధి ఏవైతే వ్యాఖ్యలు చేశారో వాటిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ